హాయ్ అండి, వెల్కమ్ టు అప్సర్ మినీ ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడు పల్లీల కారం చేస్తున్నానండి. దానికి ఫస్ట్ 1/4 కిలో గోరుచిక్కుడు ఇలా సన్నగా వలిచి పెట్టుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి గోరుచిక్కుడు. ఫస్ట్ ఇది రోట్లో కొంచెం దంచుకుందామండి. 1 టీ స్పూన్ రాళ్ళు ఉప్పు వేశాను. కొంచెం దంచిన తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నానండి, 12 నుంచి 15. మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఇది కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 1/5 వేసుకున్నాను. తర్వాత 1 కప్పు పల్లీలు వేయించలేదండి, ఇవి కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడిని వేసి అవి కూడా కచ్చా పచ్చగా దంచాలి. ఎక్కువ నున్నగా అవసరం లేదండి, లైట్గా అలాంటే సరిపోతుంది. ఇలా బాగా దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ అండి, 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఆయిల్లోనే 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 1/2 రెమ్మ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి గోరుచిక్కుడిని. ఇలా ఒకసారి అంతా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత ఇంకొక గ్లాస్ వేసుకొని బాగా ఇట్లా ఉడికించుకోవాలండి. ఇది మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి, 1 విజిల్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టమాటో, 1 ఉల్లిపాయని, 2 టమాటాలు తీసుకున్నాను. ఇవంతా వేసి 5 మినిట్స్ ఉడికించుకున్నామండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు ఏదన్నా ఈ టైంలోనే బాగా ఉడికింది గోరుచిక్కుడు కూడా. అంతేనండి, రెడీ అయిపోయింది గోరుచిక్కుడు పల్లీల కారం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.